నమస్కారం. ఫైనల్లీ ద వెయిట్ ఇస్ ఓవర్. తన వాక్చాతుర్యంతో, తన డాన్సులతో, తన ఫైట్లతో, తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ ని తెరకి కట్టి పడేసే ద మ్యాన్ ఆఫ్ మాసెస్, ఎన్టీఆర్ ఇస్ హియర్. వాక్చాతుర్యం నాలో లేదు, అది నీలో ఉంది. డాన్స్ ఫైట్ వర్క్ అయితే నాకు వాక్చాతుర్యం నీలో ఉంది, రాత చాతుర్యం నీలో ఉంది. అండ్ అలాగే దేవరా క్రియేటర్ మన కొరటాల శివ గారు, ముందుగా మీ ఇద్దరికి హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ దేవరా. అయితే సినిమా పూజ మొదలుకొని ఈ రోజు రిలీజ్ అయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ వరకు ఇట్ హాస్ బీన్ మేబీ అ జామ్ ప్యాక్ జర్నీ మీ ఇద్దరికి. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జర్నీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ని మనకి ఇస్తూ ఉంటుంది అనమాట, కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే. సో అలాంటి ఒక జర్నీ నుంచి ఈ రోజు సక్సెస్ఫుల్లీ కూర్చున్నారు మీరు. బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. మెయిన్ గా దేవర కొడుకైనటువంటి వారా ఎందుకు దేవరని అలా పొడి చేశాడు అని చెప్పారు. చెప్పేస్తారు మళ్ళీ నువ్వు అడిగా చెప్పేస్తారు మరి. నంబర్ దేవరటు ఎవరు టికెట్లు కొంటారు? అలాగే తంగ పెళ్లి చేసుకుంటుందా చెప్పేస్తారు. నేను ఈ స్కెలెటన్స్ అక్కడ సముద్రం లోపల ఉన్నాయి కదా, అది పెట్టింది చంపింది, అది ఎలా జరిగింది? అసలు స్కెలెటన్ చనిపోయి సముద్రంలోకి అంతే అలా ఈదుకుంటూ అలా వెళ్ళిపోయి చాలా ఉన్నాయి క్వశ్చన్స్ కు. ఆన్సర్స్ రావాలంటే దేవరా 2 నే చూడాలి. ఓకే, సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే సచ్చినట్టు. ఎనీవే మాకు ఈ మాత్రం దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో కలవాలనుకున్నాము కానీ అక్కడ కలవడం కుదరలేదు, ఫైనల్లీ ఇక్కడ కలిసాము కాబట్టి చాలా సంతోషంగా ఉంది. బికాజ్ ఒక స్టేచర్ రావటము కాబట్టి ఒకటి చెప్తా, మీకు చాలా స్కెల్టన్స్ ఉన్నాయి, ఒక్క స్కెల్టన్ మాత్రం చదివి ఇంపార్టెంట్ పెడుతుంది. అంటే మేము ఆల్రెడీ సినిమాలో చూసేసామండి ఆ వ్యక్తిని, లేకపోతే చూడబోతున్నాం. అన్ని చెప్తే మరి ఇన్వెస్టిగేషన్ వెరీ ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదు, మేము క్రిమినల్స్ కాన్విక్ట్లు కాదు. ముందుగా శివగారితోనే మొదలు పెడదాం అనుకుంటున్నాము. ఒక క్వశ్చన్ టు శివగారి, ఈ వెయిట్ అన్నిటికీ సంబంధించి మీరు ఒక స్కెలెటన్ కి సంథింగ్ క్లూ అయితే ఇచ్చారు మీరు, ఇక రకరకాల మీమ్స్ వస్తాయి లేంటి, దే విల్ ఫైండ్ ఇట్ అవుట్. మీకు కూడా రానటువంటి ఆన్సర్స్ వస్తాయి అక్కడి నుంచి. అయితే వైలెన్స్ మీకు అంత చుట్టం కాదు కదా, మీ వేరే సినిమాలతో పోలిస్తే ఇందులో ఒక 5 times ఎక్కువ అని అనుకోవచ్చు మీరు ఇది వరకు తీసినటువంటి సినిమాలతో పోలిస్తే. వైలెన్స్ పదం బాల, పదం బాల, పోయిటిక్ వైలెన్స్ అనొచ్చు. అంటే ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ చెప్తాను, నా వరకు వచ్చింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యుఎస్ డాక్టర్, వాళ్ళ అమ్మాయికి 15 or 16, ఆ అమ్మాయిని తీసుకుని లేరంట. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి సినిమా చూసేసి ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ వెళ్ళాలి అని గోవాల ఫ్రెండ్స్ వెళ్తాను, లైక్ ఇంకా 15+ కాబట్టి ఫ్రెండ్స్ వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళింది, వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సరే అతను ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఐ వాంట్ మోర్ యాక్షన్ పార్ట్ టు, బికాస్ నేను షాక్ అయ్యింది. ఏంటంటే ఎవ్రీ బ్లడ్ ఇస్ లైక్ ఎ పెయింటింగ్ అన్న అమ్మాయి, కరెక్ట్, దట్స్ ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. వాటిని పెయింటింగ్ లా చూసిందంటే, యూజువల్ గా వెన్ యూ యాక్షన్ ఉన్నప్పుడు వెన్ దర్ సో మచ్ ఆఫ్ మ్యాసకర్, ఎస్పెషలీ ది ఇంటర్వెల్ బ్లాక్, వెన్ దర్ సో మచ్ ఆఫ్ మ్యాసకర్ హ్యాపెనింగ్, యూజువల్ గా ఎక్కడో చిన్న గోర్ ఫీల్ అవుతాం. బట్ ఇట్ వాజ్ అ వెరీ ఇంటెన్షనల్, అండ్ ఫస్ట్ నుంచి కూడా అదేంటో శివ కాయినింగ్ వాజ్ బిగ్గర్ అండ్ బ్లడియర్, బిగ్గర్ అండ్ బ్లడియర్, బిగ్గర్ అండ్ బ్లడియర్ అని. బికాస్ ఆయన మూవీస్ చూసుకున్నట్టయితే ఐ థింక్ Devra is high on action. Yeah. Naavulga aina movies chusukunte action koncha takku untundi space. One action chaala impactful ga untundi gaani naaku telisi Devra lo unnanta action bahusha aina movies annittu endlonu inta action ledhu. And it was a very intentional thing. I first nunchi kuda ledhu idi action undali kaani nenu annanu Shiva rakta ekkoyipothunda bigger and bloodier anesthanu ippudu ippudu manaki చాలా ప్రాబ్లం అయిపోద్దేమో, మనకి ఏ సర్టిఫికెట్ వచ్చేస్తుందేమో, అంటే మీరేం వరి అవ్వకండి, మీరేం వరి అవ్వకండి, ఐ హ్యావ్ అ ప్లాన్. దగ్గరుండి మరి పోయిటిక్ గా తీసుకున్నాడు. సో ఇఫ్ యూ లుక్ అట్ ది యాక్షన్స్, ది వెరీ పోయిటిక్, గోర్ కాకుండా అబ్బా బలి ఉందే
ఇంపాక్ట్ఫుల్ గా ఉంటూ ఆర్టిస్టిక్ గా ఉంటుంది. కరెక్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ షిప్ లో జరిగేటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్లీ డన్. నాకు తెలిసి మనకి తెలుగు సినిమాల్లో అలాంటి సీక్వెన్స్ తో స్టార్ట్ అవ్వడం అనేది చాలా రేర్ గా చూసాను నేనైతే, అసలు లేదు. సో దాని గురించి ఎన్ని రోజులు కష్టపడ్డారు తారక్ మీరు? అది తీసారు 14-15 రోజులు తీసారు. అది అంటే అది ఒక సెటప్ కాదు కదా. సో బేసిక్లీ షిప్ కూడా ఫుల్ గా ఇరెక్ట్ అయిన పెట్టిన ఇరెక్ట్ చేసిన స్క్రిప్ట్ షిప్ కాదు అది. సో బిట్స్ అండ్ పీసెస్ గా 4 డిఫరెంట్ సెటప్స్. అవి అది 4 డిఫరెంట్ సెటప్స్. మళ్ళీ దాని చుట్టూ వాటర్ రీక్రియేట్ చేయాలి. అండ్ దట్స్ చాలా మంది చాలా ఫైట్ లో ఉండదు అది. కానీ దట్స్ అ లాట్ ఆఫ్ జంపింగ్స్ అండ్ చాలా కేబుల్ వర్క్ కానీ. అది కెనీ బేట్స్ చేశాడు అది. ఆయన 14-15 డేస్ చేశాం దానికి. మనకు అంత ట్యాంక్ ఉంటుంది, వీళ్ళు బోట్ల మీద వెళ్ళారు. సో అప్పుడు ఏమనుకోండి, నాకు స్పేస్ ఉండాలి ఈ బోట్లు పెడతాను. సో ఇది రిమూవ్ చేసి షిప్ ఓన్లీ వీళ్ళు ఎక్కటానికి కొంచెం ఎడ్జే ఉండాలి. ఫుల్ షిప్ పట్టదు, ఫుల్ షిప్ పట్టదు. సో ఫుల్ షిప్ వేరే, మళ్ళీ షిప్ పైన యాక్షన్ కి మళ్ళీ వేరే సెటప్ వేసి అందరు మళ్ళీ షిప్ వెనకాల భాగం, ముందు భాగం ఉండదు, వెనకాల భాగం వేసుకోవాలి. అండ్ దేర్ సో మచ్ ఆఫ్ ప్లే. అటు సైఫ్ గారు ఉన్నారు, ఇటు కింద ఏమో శ్రీకాంత్ గారు ఉన్నారు, పైన ఏమో బోల్డ్ జరిగిపోతుంది. అమ్మో, సో ఇట్ వాజ్ అ వెరీ, ఇది కాకుండా కోస్ట్ గార్డ్ బోట్స్ రావాలి, కొంచెం టాస్కింగ్ ఇది ఇదే బిట్ అది. అంటే షార్ట్ బై షార్ట్ డిజైన్ చేసుకో ఉండడం వల్ల 14-15 రోజులు అయిపోయింది, లేకపోతే అదో నెల పట్టేసి ఎగ్జాక్ట్లీ చూస్తేనే ఇట్ వాస్ లైక్ కంప్లీట్లీ ఇంటెన్స్. అండ్ మీరు ఆ క్యారెక్టర్స్ ని కూడా ఎలా క్రియేట్ చేసేసారంటే, మాకు ఫస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు, ఎలాంటి వాటిలో అయినా నిష్ణాతులు అని చూపించేసరికల్లా ఇట్ వాస్ లైక్ వి వర్ రెడీ టు వాచ్ దెమ్ అన్నమాట. ఇప్పుడు ఇంకేమేం చేయగలుగుతారు. ఒకటి పొగ వస్తుంది అక్కడ నుంచి, సిగరెట్ నుంచి అంటే వాడిని అక్కడ నుంచి మాయం చేసేసి. సో అంత బ్రిలియంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఈ బోట్స్, ఈ షిప్స్ విషయానికి వచ్చేసరికల్లా ద ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ గారు అమేజింగ్ అండి, అమేజింగ్. అంటే మీరు బోట్స్ రెంట్ కి తెచ్చారా, బోట్స్ కొన్నారా, బోట్స్ చేయించారా? చాలా బోట్స్ ఉన్నాయి ఇందులో మొత్తం. చేయించాము, ఇప్పుడు నీకే అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంటే దేవరా 2 కి మరి పనికొస్తాయో తెలీదు, కొన్ని రోజులు మళ్ళీ కావాలంటే కొనేద్దాం. సాబు సిరిల్ గారు వాస్ ఫెనామినల్. నేను చెప్పాను చాలా సార్లు కూడా, ఆ బోట్స్ ఎంత కరెక్ట్ గా చేశాడంటే, ఆయన ఒక మోటార్ ఒకటే లేదు దానికి, నిజంగా దానికి ఒక మోటార్ అటాచ్ చేసేస్తే వెళ్ళిపోతుంది సీలో కూడా. అది ఎంత ప్రూవ్ చేశాడంటే, ఆయన కరెక్ట్ గా గోవాలో షూట్ చేస్తుంటే ఇవే పడవలు వెళ్ళాలి. సరే శివ వెళ్ళి ఈయన మొత్తం రెక్కీ చేశాడు, పడవలు ఉన్నాయని చూస్తే ఆ పడవలేమో దేవరా అనే ఈ ఎర్ర సముద్రం వరల్డ్ లోకి పట్టట్లేదు. దేర్ ఆల్ కలర్ఫుల్, వెరైటీగా ఉన్నాయి. ఏం చేద్దాం అనే సిచ్యువేషన్ లో ఉంటే ఈ బోట్లన్నీ అక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి దానికి మోటార్ బిగించేసి తీసుకెళ్లిపోయారు సీలోకి. అంటే మోటార్ ఒకటి లేదు కానీ యాక్చువల్ బోట్స్, యాక్చువల్ బోట్స్ ప్రాపర్ గా క్రియేట్ చేశాడు ఆయన. సో అసలు ఐ మీన్ సాబు సిరిల్ గారు అసలు ఈ మూవీకి ఎస్పెషల్లీ బికాస్ ఏ వాటర్ మాకు పెద్ద అసలు ఓ ఎక్స్పీరియన్స్ ఉందంటే లేదు. ఆ నీళ్ల మీద అల్లలు కానివ్వండి, ఈ హ్యాడ్ టు క్రియేట్ వేవ్స్. 2 ప్రొక్లేనర్లు డిగ్గర్లు తెచ్చి దానికి అలా చేస్తుంటే అది వేవ్, న్యాచురల్ వేవ్ క్రియేట్ అయ్యి మళ్ళీ రిపుల్స్ రావాలి వేవ్స్ లో. దానికి మోటార్ బోట్లు, ఐ మీన్ బోట్ మోటార్స్ పెట్టి ఒక 6-8 మోటార్లు పెట్టి దాన్ని ఇచ్చేసారు. దాని తర్వాత దానికి స్మోక్ రావాలంటే కింద డ్రై ఐస్ వేసారు. అయ్యో అసలు రాసేటప్పుడు అనుకున్నారా సార్ ఇన్ని జరుగుతాయి మనకి, కొంచెం వాటర్ కాకుండా బయటకు తీసుకొద్దాము అని అప్పుడప్పుడు? లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే సముద్రం మీద కదా, సముద్రం పక్కన గ్రామాల మీద కదా, సముద్రం మీదకి వెళ్ళే భయం లేని మనుషులు మీద కదా. ఇంకా వాటర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ కదా, వీళ్ళెంతో వాటర్ అంతే సినిమాకి. ఇంకా ఫస్ట్ నుంచి అనుకుంది గద్దిగా ఉంది, అందుకే ఇవాళ అవుట్పుట్ అది, వాటర్ లేకపోతే అసలు. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మంది ఇప్పటికీ కూడా కొన్ని రీజియన్స్ లో అలాగే బతుకుతారు కదా, వాళ్ళకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా ఇంకా బోటే, యు డోంట్ హావ్ ఎనీ అదర్. అందుకే వెన్ మూవీ పూజ జరిగిన రోజే నేను చెప్పాడు, ఫర్గాటన్ కోస్టల్ విలేజెస్, ఫర్గాటన్ కోస్టల్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. మనకు తెలియదు బేసిక్, మనకు ఊళ్ళు ఉన్నాయని కూడా తెలియదు. సో చాలా ఉన్నాయి ఊళ్ళు ఇంకా. సో అలాంటి ఒక మిథికల్ వరల్డ్ క్రియేట్ చేస్తే అలా ఉంటుంది. చాలాసార్లు కూడా చెప్పాను, అందుకే ఈరోజు సినిమా చూసిన తర్వాత
హౌ ఆడియన్సెస్ ఆర్ గివింగ్ ది అవుట్పుట్ చూసుకుంటే, రివ్యూస్ చూసుకుంటే, అసలు ఇంకా కాసేపు ఒక 15 నిమిషాల తర్వాత ఇంకా మీ బయటికి రాలేము. అవును, ఆ ఎర్ర సముద్రం చుట్టూ మనమే ఏదో పెద్ద పడవ వేసుకుని వెళ్ళిపోయి వీళ్ళందరూ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. సో యూఆర్ దేర్ ఇన్ దట్ వరల్డ్. వరల్డ్ క్రియేషన్ చాలా ముఖ్యమైపోయింది ఈ రోజు. ఈ రోజు ఎస్పెషలీ చాలా ఫిల్మ్స్ చూసుకుంటే వరల్డ్ క్రియేషన్స్, ఎస్పెషలీ మనకి బాగా దాన్ని పరిచయం చేసింది బాహుబలి. బాహుబలి 1 and 2 చూస్తుంటే కాసేపు బయటకు ఉండవు మనం. యూఆర్ లిటరలీ ఇన్ మహిష్మతి. మహిష్మతిలో ఆ కుంతల్లో ఆ జలపాతం కింద ఊళ్ళో అక్కడే తిరుగుతూ ఉంటాం మనం. వరల్డ్ బిల్డింగ్ ఈ రోజు ఆడియన్సెస్ కి చాలా 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 ఇంపార్టెంట్ అయిపోయింది. యు టేక్ అ మూవీ లైక్ కేజీఎఫ్, అందులోనే ఉండిపోతాం మనం. లిటరల్ గా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోనే ఉన్నాం మనం. మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి అయినా, సీ ఇట్ వరల్డ్ బిల్డింగ్ హాస్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇట్ వాస్ దేర్ బిఫోర్ ఇన్ వెస్టర్న్ మూవీస్ లో వరల్డ్ బిల్డింగ్ చాలా ఉండింది. మనకి ఈ రోజు చాలా ముఖ్యం అయిపోయింది అది. ఆడియన్సెస్ కూడా సంథింగ్ దే హ్యావ్ టు వాచ్ సంథింగ్ విచ్ దే హావెంట్ వాచ్డ్ బిఫోర్. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఐ థింక్ పులింగ్ ఆడియన్సెస్ టు ది థియేటర్ ఇస్ వెరీ డిఫికల్ట్. అండ్ దాట్ వే దేవరా హస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వరల్డ్ బిల్డింగ్. అండ్ మీరు చెప్పినట్టు సాబు సిరిల్ గారితో పాటు మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ, ఆ పోయెటిక్ వైలెన్స్ అని లేదా పోయెటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారో దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు. ఇట్స్ ఆల్ వెరీ ఓకే, వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది, క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే పోయెటిక్గా ఉంది. సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎస్పెషలీ వాటర్కి వచ్చినప్పుడు వెన్ యూర్ యూజింగ్ VFX, ఇట్స్ యాక్చువల్లీ ద టఫెస్ట్. వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్. అసలు వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా లైట్ చేయకపోతే దొరికిపోతాం. సి అల్టిమేట్గా అందరికీ తెలుసు అది VFX లోనే చేశారు అని, బట్ తెలియకూడదు. అంటే ఒక 5 నిమిషాల తర్వాత మనం ఎంత తలుచుకున్నా మనం స్టోరీ పుల్ చేసేస్తుంది కాబట్టి యూ ఫర్గెట్ ఇట్ కంప్లీట్లీ. మనకేంటంటే వెన్ యూర్ డూయింగ్ VFX చాలా న్యాచురల్గా చేయగలగాలి. అందుకే చాలాసార్లు అంటాను పాపం VFX ని బాగా హైగా వాడుకుంటే ప్రొడక్షన్ డిజైనర్కి పెద్ద పేరు రాదని. కాకపోతే ఆయన పాపం చేసింది చాలా ఉంటుంది. మనం అన్ని VFX అనేసుకుంటాం, బట్ ఆయన చేసింది చాలా ఉంటుంది పాపం. దూరంగా ఉన్న వాటర్, ఇంటరాక్షన్ లేని వాటర్ క్రియేటెడ్ గానీ మిగిలినంతా వీళ్ళ బోట్స్ వెళ్తుంటే వేవ్స్ కూడానే ఒకటే టోన్ లో లైటింగ్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఎపిసోడ్ కు డిఫరెంట్ లైటింగ్ స్కీమ్ ని పెట్టుకున్నాడు ఆయన. చాలా 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 అద్భుతంగా చేశారు ఆయన. ముగ్గురు నాకు రాండి, సాబు గారు, యుగంధర్, మూడు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. అందరం సింక్ లో లేకపోతే ఎవ్రీ షార్ట్ టెన్షన్, ఎవ్రీ షార్ట్ వాజ్ డిజైన్డ్ ప్రాపర్లీ. సో మూన్ ఎక్కడ ఉండాలి, నేనే దొరికిపోయా, నేనే పిచ్చోళ్ళగా అసలు వద్దు మొత్తం మబ్బులు పెట్టేమంటే పోయేది, నేను ఇక్కడ మూన్ కావాలి అని అని అనేవాడిని. సో ఇప్పుడు సోర్స్ ఆ లైట్ కరెక్ట్గా వేయాలి ఆయన, మూన్ లైట్. యా, అండ్ వాళ్ళ ముగ్గురు యుగంధర్ టిల్ ది లాస్ట్ మినిట్ ఎవ్రీ షాట్ అందరు పులి చాలా ఒరిజినల్ గా ఉంది, నువ్వు చేసినట్టు ఎలా తెలుస్తుంది అని అంటే అలా అయిపోయేది. సో ఎవ్రీథింగ్ ఇస్ సో వెరీ వెల్ అలైన్డ్. సో అందుకనే అంత బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనకు కనిపిస్తుంది. తెర మీద కూర్చున్న ప్రతి వాళ్ళకి, తెర ముందు కూర్చున్న వాళ్ళకి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఇస్ హాంటింగ్ అనమాట. ఇప్పటికీ కూడా నాకు చూసి, ఐ థింక్ రిలీజ్ అయిన రోజు చూశాను, ఆ తర్వాత నుంచి కూడా ఇట్ స్టిల్ హాంటింగ్ మీ ఎవ్రీ సీక్వెన్స్. ఇంకొకటి, దావూది సాంగ్ పెట్టలేదు ఎందుకు మనకి? ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా? యాడ్ చేసే ప్రయత్నం అయితే ఉంది, కాకపోతే దానికి సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది. అదే మనం ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసేసుకోలేము. సో సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది, అండ్ పైగా ఇట్స్ నాట్ 1 లాంగ్వేజ్, ఇట్స్ 4-5 లాంగ్వేజెస్ అవుతుంది కదా. సో సెన్సర్ టేక్స్ టైమ్. ఓకే, దావూది పాట తీసేయడానికి ఇట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ అండి, నాది, శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది. సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్గా ట్రావెల్ మొదలైపోయింది అప్పుడే. అప్పుడే కథ సీరియస్గా టేక్ ఆఫ్ అయింది. ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికీ వి ఫెల్ట్ ఇట్ వాజ్ అ బ్రేక్. మామూలుగా యూజువల్గా అయితే అందరికీ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా, NTR డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది. డాన్స్ అద్భుతంగా ఉండింది, కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది. ఓకే, విఫెక్ట్ లేదు. కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్టరేట్ చేయకూడదు, కరెక్ట్ కాదేమో అది.
అంటే కథలోంచి కాసేపు బయటకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళటం కదా కరెక్ట్ అని దట్స్ వెరీ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ బికాజ్ ఐన్ డాన్స్ నెంబర్ పైగా కరెక్ట్ అంటే ఆ సాంగ్ ని బయట చూసి ఎంజాయ్ చేశాము అండ్ ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులకి అయితే మీరు సక్సెస్ సాధించారనే చెప్పాలి నాకు గుర్తురాలేదు ఈ సాంగ్ ఉంది కదా రాలేదు కదా అనే విషయం నాకు తర్వాత వచ్చిన తర్వాత ఆలోచన ఈ సాంగ్ నేను చూడలేదు ఏంటి అప్పుడు ఆలోచించానే కానీ ఇట్ ఈస్ నెవర్ హిండరింగ్ మై థాట్ దట్ ఇప్పుడు దావోది వస్తుంది ఇప్పుడు దావోది సాంగ్ వస్తుంది అనేది రాలేదు ప్రేక్షకులు ఎప్పుడు ఆయన డాన్స్ ఆడటం అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళ భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని ఉంది అనేది డెఫినెట్గా ఉంటుంది ఆ డిమాండ్ అండ్ అందులోను మనకి అనిరుద్ధ్ గారు అండ్ రామ్జోగే శాస్త్రి గారు ఈయన లిరిక్స్ ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్లేదు ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్ ఎస్పెషల్లీ ఆయుధ పూజ పాట బాబాయ్ అసలు రామ్జోగే శాస్త్రి గారికి అయితే దండ పెట్టాలని ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాజ్ అనిరుద్ధ్ వాజ్ ఆల్సో వెరీ బిజీ అయినా హీ వాజ్ ట్రావెలింగ్ టు దట్ షోస్ ఇన్ అమెరికా ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది ఎల్లుండి సాంగ్ చేయాలి ఈరోజు సాంగ్ పంపించాడు ఆయన రేపటికెళ్ళా రికార్డ్ చేసేసి ఎల్లుండికెళ్ళా పాట మొదలు పెట్టాలి డేట్స్ లేవు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది త్వరగా అవ్వగొట్టాలి పాటని అసలు అసలు అమ్మో ఇంకా అంటే ఇంకా ఆయన మామూలుగా అయినా సరస్వతి పుత్ర అని అంటే ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను ఇక్కడ నేను అన్నాను బాబోయ్ దండం పెట్టాలండి మీకు అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు పాట ఈరోజు వచ్చింది గంటలో అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరాన ఎక్కేసింది ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తున్నాం కానీ ఆయన లిటరల్గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన అందుకే అంత పవర్ఫుల్గా రాయగలిగాడు ఆయన అండ్ దట్స్ వై ఈరోజు ఆ పాటగా అప్లాజ్ కూడా వచ్చింది ఆయుధ పూజ సాంగ్ అందులో పర్ఫార్మెన్స్ అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా సరస్వతీ పుత్రుడు రామ్జోగే శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి పుత్రుడు గణేశాచార్య గారు మేజర్ అదే బట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యా గణేశాచార్య గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం ఆయన పాప ఎప్పటి నుంచో ఇస్ బీన్ వెయిటింగ్ ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆయన ఇస్ బీన్ టెలింగ్ నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో నాన్న మంచి పాట దొరికింది మాస్టర్ జీ మనకి అని అంటే ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూనకొండలోనే ఉన్నాడు ఆయన నాకే కొత్తగా ఉంది మీ డైరెక్టర్ నేను మంట ముందు కూర్చొని ఈయన పెర్ఫామ్ చేసే విధానం చూస్తుంటే బికాజ్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దాట్ స్టైల్ ఉంటుంది యూనో గ్రేస్ ఇది వైల్డ్ గా ఓపెన్ అయ్యి చేయాల్సిన పాట వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక తాండవం లాగా ఒక పూనకొండ కదా ట్రూ టు ది క్యారెక్టర్ ఇంకా దేవరే తప్ప ఎన్టీఆర్ కంపేర్డ్ ఆ పాటలో అవును కరెక్ట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ టు ది ఫుట్ వర్క్ వాస్ బ్రిలియంట్ అన్నమాట అండ్ పెద్ద ఎన్టీఆర్ గారి అది ఇంటెన్షనల్ గా కాదు అసలు అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చెయ్యాలనేది చేసింది కాదు అది మనదక్కడ తెలియదు అది నేను అనుకోలేదు బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద ఎన్టీఆర్ గారు స్టెప్ లాగా ఉందన్నారు అప్పుడు రియలైజ్ అయినా అవునా నాకు నేను అసలు అనుకోలేదు అది ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు అది అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు ఈ లోపల పెట్టుకోవాలి ఇది ఇలా అనుకోవాలి జుట్టు సవరించుకోవాలి దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ గా ఫీల్ అయ్యాడు ఇంక అక్కడి నుంచి ఇలా వచ్చింది అది అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఎలా వచ్చేసింది అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూ అవుట్ ఆ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను రాసి పెట్టుకోండి మాస్టర్ జీ నేను చెబుతూ కూడా ఈ పాట మాత్రం చాలా అంటే చాలా డాన్సెస్ చేసాం సుమా లైక్ కింద పడ్డాళ్ళు మీద పడ్డాలు మోకాళ్ళ మీద డేకేయడాలు నడుము నడుము పడిపోయేలాగా బెండ్ చేసేయడాలు ఇవన్నీ అయిపోయింది బట్ దేర్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్ అండ్ ఐ నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కెరీర్ ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది అన్నమాట ఈరోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి సినిమా థియేటర్లో అభిమానులు చూసి ప్రేక్షకులు చూసి
దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఇంకా అర్థమైపోయింది ఆ రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది, నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది. అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్? నాకు ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్ గా ఏమైందంటే ఈ కత్తి తిప్పేది ఏదో ఉండింది, అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్క్అవుట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది. సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ స్ప్రెయిన్ అయింది, సో దాన్ని కాస్ట్ కట్టేశారు హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని. అందుకే ఆ స్టెప్ ఒకటి, రెండే రెండు స్టెప్లు, లాస్ట్ ఇది కత్తి పెట్టుకుని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది. అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకుని ఒక కత్తితో చేసాం. ఎంత విచిత్రం అంటే ఆయన 4 డేస్ 5 డేస్ సాంగ్ కదండి, 4th డేనే అయింది అది కత్తి. ఇంకా ఆయన స్కాన్ చేయించలా, రేపు మార్నింగ్ చేపిద్దాం లేదా ఇవాళ మిడ్ నైట్ చేపిద్దాం అనుకున్నాను. అప్పుడే అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ తో ఎగరేశారు, ఎగరటం బాగా అంటాం ఆ కింద చిన్న మోకాల మీద ఉండే స్టెప్ ఉంటుంది ఇలా అని అనుకునేది, లెఫ్ట్ హ్యాండ్ తో పైకి కొట్టుకోవటం ఇలా, అది అయిపోయింది. ఆ స్టెప్ అయిపోయి నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ చిట్టుపట్ల కట్టేసేయాల్సిందే అన్నారు. అదృష్టమే, ఆఖరి రోజు ఆ 2 స్టెప్స్ ఆయన కాబట్టి ఇలా పెట్టి ఇలా చేసేస్తాను స్టెప్ అని అసలు చేయటం Amazing. I think what drives you is okati the passion that you have towards dance and ee cinema ane art meeda and alage deenni prekshakulu chusinappudu mee fans chusinappudu vaalla reaction, I think that's what drives you kada. Absolutely. So and ivalla adhe jarigindi chaala saarlu anna naaku maybe chaala vishayal gunchi maatladadam telusu naaku knowledge undi but naaku telisedi naaku ishtapadi chesedi only acting okate. సో యాక్టింగ్ కోసం ఇంకా ఏదైనా, ఇంకా కెమెరా కోసం ఇంకా దేనికైనా అన్నట్టుగా. ఈ హ్యాండ్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ తారక్ మధ్యలో ఒక సీక్వెన్స్ వాళ్ళకి బరిలో దిగి ఫైట్ జరుగుతుంది, అంటే ఫైట్ వాళ్ళు రాత్రి మొదలు పెడితే తెల్లారిపోతుంది అనమాట. అక్కడ ఒక చెయ్యి కట్టేస్తారు కదా, అప్పుడు డౌట్ వస్తుంది నాకు ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా. కాదు అది ముందు ఎప్పుడో తీసాం, ప్రతి సినిమాకి ఒకటి తగులుద్ది మనకి, పూర్తి అవ్వదు, ఫస్ట్ నుంచి కూడా సతాయిస్తూ ఉంటుంది మనల్ని ఇది ఈ రోజు అయిపోవాల్సింది. ఒక సీన్ గానీ ఒక ఎపిసోడ్ గానీ ఒక పాట గానీ ఒకటి మిగిలిపోద్దు, మనం ఎప్పుడో ప్లాన్ చేస్తాం. సినిమా ఫస్ట్ సినిమా మొదలు పెట్టిన రోజు ప్లాన్ చేసింది ఇది, అది సినిమా ఆఖరి రోజుకి అయింది అది. ఏది ఈ పాట ఆయుధ పూజ పాట, అందులో ఒక బిట్ మాత్రం సైఫ్ అలీ ఖాన్ నేను ఆయన ఇద్దరం కొట్టుకుని కింద పడిపోయిన తర్వాత దేవుడు అడిగినట్టే చెప్పినట్టు అని ఉంటుంది, ఆయన చేయి పట్టుకొని లేపు. అక్కడ చూస్తే షర్ట్ కిందకు ఉంటుంది, అక్కడ కట్టుంది కాబట్టి షర్ట్ కిందకి దింపేసాంగ్ అప్పుడు తీసాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తారు. ఇంకా నరకం అండి డాన్స్ అంటే సెట్ లిస్ట్ అబ్బో లిటర్ గా కొట్టుకోవడం, ఇంకా ఆల్మోస్ట్ అలాగే దుమ్ము కింద పడాలి ఆడు కొట్టుకోవాలి బ్లడ్ అసలు అమ్మో. నేనైతే వీళ్ళ దరిదాపులకు వెళ్ళేవాడు కాదు, అంటే విసుకుంటారు. సైఫ్ అలీ ఖాన్ గారికి ఒకటే సారి, నాకే దరిద్రం రెండు సార్లు అంటే ఇప్పుడు దేవరగా కొట్టుకోవాలి తర్వాత వరగా కూడా కొట్టుకోవాలి రెండు సార్లు కదా, నాకు రెండు సార్లు అది కరెక్ట్. సైఫ్ అలీ ఖాన్ గారికి అయితే ఒకసారి, నేను 2 సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఆ దుమ్ములో. ఆ దుమ్ము సీక్వెన్స్ ఎన్ని రోజులు జరిగింది? అబ్బో అది అది కూడా చాలా రాత్రులు, అది నైట్సే కదా, 7-8 నైట్స్ అది. ఆ వరాది కూడా ఒక 7-8, సో మొత్తం కలిపి రెండు కలిపి ఒక 14-15 రోజులు రాత్రులు రెండు కలిపి. అండ్ పీటర్ నిజంగా ఐ హావ్ టు హ్యాట్స్ ఆఫ్ టు పీటర్ ఫర్ దిస్. ఈ రోజు లేకపోతే ఓన్లీ దట్ ఆల్మోస్ట్ మేజర్ ఫైట్స్ అన్ని ఆయనే చేశాడు. ఒక్క కోస్ట్ గార్డ్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళందరూ చంపేస్తుంటే దేవర తిరగబడతాడు ఆపుతాడు వీళ్ళందరూ, అది మాత్రం అనల్ అరిసూ చేశాడు. ఈ ఇంటర్వెల్ బ్లాక్ అవనివ్వండి, ఆ చేజ్ ఒకటి ఉంటుంది దేవర ఎస్కేప్ అయిపోయేది అది, ఈ ఆయుధ పూజ ఫైట్ ఇదంతా మాత్రం పీటర్. ఐ మీన్ ఈ రోజు యాక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ హ్యాస్ టు గో టు పీటర్. అండ్ వాటర్ మీద అండర్ వాటర్ జరిగిన ప్రతిదీ చేసింది సాల్మన్. ఓకే, అంటే ఆ షాక్ ఫైట్ ఆ షాక్ దంతా చేసింది సాల్మన్. సో వాటర్ మీద మీరు చూస్తున్న బోట్స్ అవ్వచ్చు, ఆ బోట్ మీద వెళ్ళడం అవ్వచ్చు, బోట్ పుల్లింగ్స్ అవ్వచ్చు, ఆ ఎండ్ ఆఫ్ ద మూవీ ఆ అండర్ వాటర్ జరిగిన సీక్వెన్స్ అంతా అవ్వచ్చు, అదంతా సాల్మన్ డిజైన్ చేసింది. ఎవ్రీథింగ్ ఆ షార్క్ మీద రిగ్ చేయడం కావచ్చు అదంతా, ఎవ్రీథింగ్ వాజ్ ఆ షార్క్ అయితే ఇట్ వాజ్ అ వెరీ న్యూ థింగ్ వీడెడ్ ఇట్స్ కాల్డ్ డ్రై ఫర్ వెట్ ఆక్వామెన్ లో వాడారు ఆ టెక్నిక్. సో మనం ఏం బేసిక్లీ యూఆర్ నాట్ ఇన్ వాటర్, డ్రైగా మామూలుగా ఉండి హెయిర్ కంతా ఒక ఇది పెట్టేస్తారు నెట్ లాంటి,
సో వెరీ కాంప్లికేటెడ్ సీజీ వర్క్ అది. సో డ్రైగా షార్క్ అంతా రిగ్ మూవ్ అవుతుంది, నేను అంతా ఇలా కదిలేస్తూ ఉంటాను. ఆ డ్రైని వాటర్ చుట్టూ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసింది కాక హెయిర్ ని వేవ్స్, ఆ హెయిర్ ని కూడా క్రియేట్ చేయాలి మొత్తం. సో బేసిక్ అక్కడ చూస్తే ఆ షార్క్ మూమెంట్ దగ్గర మూమెంట్ ఉంది, ఆ షార్క్ లైఫ్ మూమెంట్ దగ్గర నుంచి ఆయన షార్క్ మీద ఎక్కి కూర్చున్నాడు. వాటర్ లోపల తెప్పలేము అట్లా మనం. సో దాని వరకు బయట వాటర్ లేకుండా డ్రై ఫోర్వర్డ్ డ్రై ఫోర్వర్డ్ అది అది ఆయన పెట్టి తిప్పి 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 తిప్పి. బట్ ఆయన షార్క్ కి థాట్ వేసిందంతా ఆయన వాటర్ లోపలే, అదంతా లోపల అది వాటర్ లోపల. ఓన్లీ ఆ షార్క్ ని దాన్ని మెనూవర్ చేయాలి, ఇలా పట్టుకుని ఇలా పైకి ఎక్కుతాడు, పైకి ఎక్కి ఇలా వెళ్తూ ఉంటారు, అంతవరకు మాత్రమే డ్రై ఫోర్వర్డ్. తర్వాత మిగతా అంతా దోలు తీర్చారు. ఓ 30 రోజులు అండర్ వాటర్ పొద్దున్నెండింటి నుంచి రాత్రి 8 వరకు. సో చూసేది షార్క్ క్రియేషనే గానీ బట్ ఆయనకేం సుఖం లేదు. అదే ఆయనకి షార్క్ పెట్టేశాం, అదే రమీ షార్క్. సో హీ షార్క్ తో లెగవటం కూడా యాసెస్ తీయాలి, వాటర్ నుంచి లేపాము ఆయన అట్లా. సో ఆ షార్క్ ఉంది, దానికి ప్రాణం పోసింది వేపేస్ కాదు, ఆయన మాత్రం వాటర్ లో. అసలు ఒక్కొక్కటి వింటూ ఉంటే ఒక్కొక్క సీక్వెన్స్ కోసం మాకు ప్రేక్షకులుగా మేము చూసేస్తాం అంతే. విల్ జస్ట్ వాచ్ ఇట్, ఆ బాగా చేశారు బాగా చేయలేదు ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఎంత ప్రాణం పెట్టి చేయాల్సి వస్తుంది లైట్ మెన్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, ఎవ్రీబడి ఫర్ ఈచ్ సీక్వెన్స్ టు కమ్ సో వెరీ పర్ఫెక్ట్లీ ఇంపెకబుల్లీ అంటే. కానీ ఇలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం. ఎగ్జాక్ట్, అదే రెస్పాన్స్ రాలేదనుకో అబ్బా కష్టపడిపోయాం, ఇంత కష్టపడ్డామే అనిపిస్తుంది. అండ్ ఇందాక కోస్ట్ గార్డ్ విషయంలో మాట్లాడినప్పుడు శివగారి రైటింగ్ అంత బ్యూటిఫుల్ గా ఉందంటే, అప్పటి వరకు మీరు కూడా ఆ టీంతోనే ఉన్నారు, ఆ వైలెంట్ యాక్టివిటీస్ చేయడంలోనే ఉన్నారు, కానీ ఆయన చెప్పినటువంటి ఒక్క డైలాగ్ చాలు మీలో ఆ మార్పు తీసుకొస్తుంది అనేది సో బ్యూటిఫుల్. దేవరా ఫస్ట్ నుంచి కూడా మార్పును కోరుకుంటున్నాడు సుమా. ఇట్స్ నాట్ లైక్ దేవరా చెప్పక ముందు కూడా తను కొడుకు అడిగినప్పుడు నాకు ప్రచారి మీ నాయన కదా, మా తాత కథ చెబుతుంది నాకు, మా నాయన కథ చెప్పు దేవర కథ చెప్పంటే చెప్పుకున్నంత కథలు లేవురా అంటాడు. దేవర ఆల్రెడీ చాలా గిల్టీలో ఉన్నాడు. అంటే మనం ఎలాంటి సోల్జర్స్, మనం ఎలాంటి వీరులో మనం ఫైనల్గా ఎంత నీచానికి దిగజారిపోయో మనం, ఆఖరికి దొంగతనాలు చేసేస్తున్నామా అని. తను దొంగతనాలు చేస్తున్నాననే బాధపడుతున్నాడు. తనకు కూడా స్వతహాగా వాళ్ళు ఏం దొంగతనం చేస్తున్నారో తెలియదు తనకి. బట్ ఎప్పుడైతే తెలిసిందో తనకి కుమిలిపోయాడు ఇంకా. అది తెలియడంతో పాటు తన ఊరు ఏ తల్లికి అయితే తను దూరంగా పంపించేయాలి చదివించుకో అని చెప్పాడో ఆ తల్లి బిడ్డే చనిపోవడం ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయింది తనకి. అందుకే తను అంత స్టెప్ తీసేసుకున్నాడు. ఇంకా లేదు, మృగాలుగా మారిపోయావు, మనకి చెప్పినా కూడా వినట్లేదు మీరు, మృగాలుగా మారిపోయావు. ఆయన హీరోయిక్ సీక్వెన్సెస్ అందరికీ ఇష్టమే కానీ బికాస్ ఈజ్ ఎ మాస్ హీరో దగ్గరగా. నాకు ఆయనలో ఉన్న ఎమోషన్స్ అయితే ఇష్టం. బెంగ డైరెక్టర్ కొడుకుతో చెప్పేది కానీ దట్స్ వెరీ ఎక్సెల్స్. నాకు ఆయన మీద నాకు ఆ పట్టు దొరికేది అప్పుడు. డాన్స్లు ఫైట్లు వార్నింగ్ సీన్లు గొప్పడు ఎలాగే చెప్పడం వీ నో ఆయన చేసేస్తారని. బట్ ఆ కొడుకుతో చెప్పే సీన్లో ఆ పాజెస్, నిజంగా ఆయనకు గొప్ప కథ లేదేమో అన్నట్టుగా చెప్తారు ఆయన. తర్వాత ఆ తల్లి దగ్గరకు వచ్చి నీ కళ్ళలో చూసి చెప్పాల్సిన మాట నీ కాళ్ళ వైపు చూసి చెప్తున్నానమ్మా అంటే ఆ కళ్ళలో చూడలేడు, ఓన్లీ హీ కెన్ డూ. దేవరా 2లో ఇంకో మంచి సీన్ ఉంటుంది, అది ఇప్పుడే చెప్పండి. దేవరాదే మంచి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. ఓహో, అదే మీకు ఇప్పుడు డ్యువల్ రోల్స్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్. అయితే ఈ దేవరా సినిమాలో ఉండేటువంటి న్యూ థింగ్ ఏంటంటే ఆ రెండు క్యారెక్టర్స్ ఫేస్ టు ఫేస్ రాలేదు. అంటే దేవరా 2 వచ్చాయి కదా, కొడుకు తండ్రి ఉన్నారు కదా. ఎన్టీఆర్ ఎన్టీఆర్ అది డ్యువల్ రోల్ అలాగా. సో అది మంచి సీన్ ఉంది అంటే మేబీ మనము నేను ఇద్దరు కలిసి వస్తారని చెప్పలేదు, మంచి సీన్ దేవరకు ఉంది అని చెప్పాను. మంచి సీన్ దేవరకు ఉందని చెప్పారు కదా, చాలు దేవరకు ఉందని చెప్తే వరకు ఎలాగో ఉంది. ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది, ఓకే అది షూట్ చేసాం మేము, ఆ సీన్ బాగుంటుంది. ఓకే, ఇవన్నీ చెప్పి ఊరించేస్తున్నారు, టీజర్ రాకముందే ఒక టీజర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవరా 2? వచ్చేస్తుంది సుమా త్వరలోనే. నేను ఫస్ట్ అయితే ఆయనకి ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఆగస్ట్ లోనే ఇప్పుడు చెప్పాను, ఆగస్ట్ లోనే శివ అస్సలు సెప్టెంబర్ 20 రిలీజ్, ఒక నెలన్నర నాళ్ళు కనిపించొద్దు నాకు
నేను నిన్ను చూడను, నువ్వు నన్ను చూడ చూసుకోవద్దు, మనం కలవద్దు అసలు. మనం కలిసినా హాయ్ బాయ్ చెప్పుకుందాం, సరదాగా నవ్వుకుందాం, టిఫిన్ కాఫీ ఏదో తాగుదాం, అంతవరకే. అసలు సినిమా గురించి, దేవర్ గురించి మాట్లాడదు. బికాస్ 2 ఇయర్స్ వాజ్ చాలా హెల్ ఆఫ్ అ జర్నీ. అందులోనే ఉన్నాం అందరం, అదే పొద్దున్నది దేవర్ గురించి మాట్లాడుకుంటున్నాం, వర గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ సముద్రం మాట్లాడుకుంటున్నాం. సో ఒక ఒక చిన్న బ్రేక్ కావాలి. అసలు ఏమి, అసలు పెన్ను కూడా పెట్టొద్దు శివ, హ్యాపీగా గో ఫర్ అ నైస్ హాలిడే. ఓకే, మంచి హాలిడేస్ తిరిగి వచ్చే కదా. వెళ్ళాలండి. సరే ఇంకో వారం ఎంజాయ్ చేసి విజయదశమి అయిపోయిన తర్వాత విజయకేతనం ఇంకాస్త దగ్గర వేసి అప్పుడు 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 వెళ్ళిపోతారు ఆయన. నేను ఆ బాంబేకి వెళ్ళిపోతాను. ఈ దసరా టైంలో నాకు కొన్ని కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి. ఆ ఊర్లోకి, ఆ ఊరు వెళ్ళి ఆ థియేటర్ చూసుకోవాలి, ఈ ఊరు థియేటర్ చూసుకోవాలి నాకు అని. ఓకే, ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. లేదు ఇక్కడికి రా, ఇక్కడికి రా అని కొంచెం ఈ 5-6 రోజులు అది కూడా తీర్చేసుకుంటే. అండ్ పైగా సెలబ్రేషన్స్ కూడా చాలా అర్థం ఉందిలే. దేవరా కేవలం బ్లాక్ బస్టర్ అయిపోవడం కాదు, కానీ నాకు మామూలుగా నిన్నే చెప్తున్నారు చాలా ఏరియాస్లో డబ్బులు చూస్తున్నారన్న చాలా రోజుల తర్వాత అని అన్నాడు ఆయన. నాకు అది, నాకు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అల్టిమేట్గా ఇట్స్ నాట్ అబౌట్ సరే సక్సెస్ కొట్టేసాంలే, ఇది కాదు. ఫిజికల్గా చాలా మందికి వెన్ దే ఆర్ సీయింగ్ దట్ కింద ద సెంటర్స్లో, వెన్ దే ఆర్ సీయింగ్ దట్ మనీ రిటర్న్ అవుతూ ఉంటే ఇన్ 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 ఫార్మ్స్ ఆఫ్ డబుల్ అండ్ ట్రిపుల్, ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుందండి. సో ఆ ఇంకా సెలబ్రేషన్స్ రీజన్స్ ఉన్నాయి మాకు, ఇంకా అవన్నీ చేసుకొని ఆయన అబ్రాడ్ ట్రిప్కి ఎక్కడికో, నేను బాంబేకి అలా ఒకేసారి వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల తర్వాత నాకు తెలిసి డిసెంబర్లో ఎప్పుడో ఆయన మళ్ళీ పేపర్లు పెట్టుకొని మొదలు పెడతాడు. అంటే కథ రెడీగా ఉంది, కథ రెడీ లేదనేది కాదు, కానీ బట్ ఉంటాయి ఇంకా. ఇప్పుడు దేవరా 1 సక్సెస్కి ఇప్పుడు దాన్ని తుది మెరుగులు, ఇంకేం చేయొచ్చు, ఇంకేం రాయొచ్చు, జనం కొన్ని డౌట్లు అదే వాటిని కొంచెం మీరు మెల్లిగా ఒక టీజర్ మాకు వదులుతారు, నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు కొన్ని మీమ్స్ కూడా వచ్చాయండి, వి జస్ట్ వాంటెడ్ టు షో యు ద మీమ్స్. ఓకే ఓకే, సో కొన్ని మీమ్స్ ఉన్నాయి, లెట్ us స్టార్ట్ విత్ ఇది. ఇలా ఉంది కానీ మేము స్ప్లిట్ స్క్రీన్ లో వేస్తాం. చూసారు థియేటర్ లా, కాన్సర్ట్ హాల్ లా. మీరు సంగీతం నేర్పిస్తున్నారా? మేము కదా అనిరుద్ధు, అనిరుద్ధే అది. నేను చూసి స్టన్ అయిపోయా. నా బాధ ఏంటంటే సినిమా చూడండి రా మగళ్ళరా, మీరు పాటలు పాడేస్తారు, మీకేం వినిపించదు అక్కడ, చాలా కష్టపడి పాడాడు అనిరుద్ధు, మీరు పాడేస్తున్నారు ఏంటి అని. పైగా ఎమోషన్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు పాడుతున్నారు. యా, స్టిల్ గివింగ్ మీ చిల్స్. అసలు రియల్ షార్క్ ని అలా ఎలా కంట్రోల్ చేయించారా కరెక్ట్ గా? ఇది ఆస్ట్రేలియాలో చేశారంట, మీ దాకా వచ్చిందో లేదో, మీ ఫోటో దింపేసి చేశారు ఆస్ట్రేలియాలో. ఏమైనా అడుగుదామా దేవరా 2 కి, దీన్ని పంపిస్తారని? ఆస్ట్రేలియా నుంచి దాన్ని ఎక్కడ పంపించాలి? ఇది చూడలేదు. బ్రేకింగ్ ద మిత్ ఆఫ్ నువ్వు ఇచ్చావు లాకెట్ అది చిచ్చే. అదే రాజమౌళి కూడా చాలా ప్రౌడ్ గా ఉన్నాడు. అదే అంటే ఈ ఈ మిత్ కి కూడా మూలం మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది, అది మీతోనే బ్రేక్ అయిపోయింది. నేను చేసుకోలేక పాప రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి పోయిందని రాజమౌళి మీద తోస్తాము, కానీ మనకి చేతగాక చేసుకున్న ఒక క్రియేట్ చేసుకున్న ఒకటి ఇది. కరెక్ట్, మిత్ అంటే రియాలిటీ లేనట్టే కదా. బట్ అయినా బాగుంది, మిత్ బ్రేకర్ అనేది కొంచెం బాగుంది, కొంచెం బాగుంది. ఏదో నిజం కాకపోయినా, నిజంగా మిత్ అనేది లేకపోయినా, నిజంగా కర్స్ అనేది లేకపోయినా, ఉంది దాన్ని మనం ఛేదించామని చెప్పుకోవడం ఇంకా బాగుంది. కొంచెం ఇది చూసారా, ఎన్టీఆర్ స్టెప్ వేసిన దానికి ఇక్కడ ఆడియన్స్ కంటతడి పెట్టుకోవడం, రియాక్షన్స్ మరి ఆ సీక్వెన్స్ అయితే అసలు దానికోసం రిపీట్లు ఉన్నాయి. అవును, నేను చెప్పేవాడిని అందరికి, ఫస్ట్ టైం చూస్తేనేమో చాలా ఆనందంగా ఉంటుంది ఆ పాట, సెకండ్ టైం మూవీ చూస్తే కళ్ళ మీద నీళ్ళు వచ్చేస్తుంది. ఎందుకంటే కనెక్టింగ్,
లాస్ట్ కి చూసిన విజువల్ అయితే దేవరు లేడని కదా, దేవరు చచ్చిపోయాడని కదా. సో దేవరు చనిపోయే ముందు చేసిన లాస్ట్ డాన్స్ లాగా ఇది. సో ఇట్ వాస్ హిస్ లాస్ట్ డాన్స్. సో మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా ఎవరికి వినిపించుకోకుండా దేవరా లాస్ట్ డాన్స్, దేవరా లాస్ట్ డాన్స్, దేవరా లాస్ట్ డాన్స్ అనుకుంటూ చేశారా? అనిమల్ లవర్ అంట మూర్తి, మనకంటే అనిమల్ ఇప్పుడు టైగర్లు అన్ని వచ్చేసాయి అన్నమాట, మొత్తం అన్ని వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ సినిమాకి ఏం వస్తాయని వెయిటింగ్. ఆయుధ పూజ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్లీ డన్. ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్, ఇట్ వాస్ పర్ఫెక్ట్. ఎవరు స్కాట్ అయినా, స్కాట్ గారు కదా, స్కాట్ లాంటి ఇంకో అతను. అదే ఈ స్టెప్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ. ఇది వాట్ ఇఫ్ చారీ ఎంటర్స్ ఇన్ టూ రెడ్ సీ, ఎవడో పింజారు ఎదవా ఇక్కడ కిల్లి ఊసి సచ్చా ఎర్ర సముద్రం ఎవడరా వాడు. ఇది నిజంగా క్రియేట్ చేశా, నువ్వు క్రియేట్ చేసావా? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్. ఆ కోసం వెయిటింగ్. ఓకే, అనిరుద్ధు ఇలా దేవరా అని ఇలా టైప్ చేసేసాడు అంటే ట్వీట్ పెట్టాడంటే ఇంకా ఇనఫ్, సినిమా హిట్. ఇలా పెట్టాడంటే దానికి అర్థం. మూడు సార్లు చేసిన బిగ్గెస్ట్ రివ్యూ, ఆయన రివ్యూ కోసం బ్యాచ్ వెయిటింగ్ అంట, విచ్ ఐ డిడ్ నో సోషల్ మీడియాలో. అవును అవును, అది నాకు తెలియలేదు. ఇప్పుడు ముందు రోజు ఆయన ఆర్ఆర్ ఫ్యాన్లు అయిపోయిన తర్వాత ఒకటి పెడతాడంట, ఓ అతను గట్టిగా నమ్ముకుంటూ పిటేస్తాడంటర్ వాచింగ్ దిస్ ట్విస్ట్ నా కొడక. అంటే ఈ క్యారెక్టర్ ని మనము రీసెంట్ గా మత్తు వదలరాలో చూసాము, అందుకని ఆ క్యారెక్టర్ తో చేశారనమాట ఈ మీమ్. ఓకే, ఆయుధ పూజ సాంగ్ ఈ బిట్ అయితే కేక, అసలు ఇంటర్వెల్ ఫైట్ ర్యాంప్ ర్యాంప్ ఆడించేశారు అంతే. చెప్పాయి కదా పోయిటిక్, అది అంతే. అది ఎవ్రీవన్ ఫ్యామిలీస్ మాట్లాడటం ఇంటర్వెల్ ఫైట్ గురించి షాక్ టు మీ. ఫ్యాన్స్ మాట్లాడటమే ఉంది కానీ చేసేప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ చూసిన తర్వాత బాగా నచ్చింది. అది చూసిన తర్వాత దాని బ్యూటీ అర్థమైంది. చేసేటప్పుడు చేసినటువంటి టెక్నీషియన్స్ అందరితో పాటు, చూసేటప్పుడు అంటే శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిట్ ఆబ్వియస్లీ. నేను అదే చెప్తాను, వి హ్యాడ్ అమేజింగ్ పిల్లర్స్, ఎస్పెషల్లీ శ్రీకర్ ప్రసాద్ గారు. ఆయన అసలు మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు, ఆవిడకి ఒక 70 ఉంటాయి. అబ్బా రక్తం ఏంటమ్మా చంద్రుడు అలా అవట. నేను అసలు మా ఫ్రెండ్ తో పసు మీ అత్తగారు తోయిల్ కొన్నారు. ఓకే, థియేటర్లో జనాలు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఇది ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ అది. సో లోగో డిజైన్ చేసి సో అనిరుద్ధకే ఇచ్చాం సౌండ్ డిజైన్ చేయమని. అదే మ్యాటర్ సార్, మంచి సౌండ్ డిజైన్ చేస్తున్నా అన్నాడు. చేస్తే బాబు సార్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ బాగా డిజైన్ చేయాలని ఇది పెట్టాడు. అదేమో ఇంట్రో బాగా రిజిస్టర్ అయిపోయింది బాగా. కలిసి మనకు అందించినటువంటి సినిమా, వన్ ఇస్ మన నందమూరి ఆర్ట్స్ అండ్ అనదర్ ఇస్ యువసుధ. సో ప్రొడ్యూసర్స్ గురించి ఆల్ ద హార్డ్ వర్క్ దట్ దే పుట్ ఇంటూ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్? ఐ మీన్ సుధా, ఆయన బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్, అటు కృష్ణాలో కానివ్వండి ఇటు గుంటూరులో కానివ్వండి. నాకు జనతా గ్యారేజ్ అప్పుడు ఫస్ట్ టైం కలిసేది షూటింగ్లో కలిసి ఆ రోజు చెప్పాడు శివ, సుధా బ్యానర్లో నేను చేయబోయే ఫస్ట్ మూవీ మీతోనే అవ్వాలి అని. అది ఎంత యాదృచ్ఛికమైందో, అది తిరిగి తిరిగి ఆగి 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 ఫైనల్గా నాతోనే అయింది. అండ్ ఫెనామినల్ ప్రొడ్యూసర్, చాలా మంచి ప్రొడ్యూసర్, చాలా గట్సున్న నిర్మాత అండ్ బాగా సపోర్టివ్గా ఉండే ప్రొడ్యూసర్ సుధాకర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇస్ ఫస్ట్ వెంచర్ దేవరా వన్ ఇస్ దిస్ ఫినామినల్ సక్సెస్. అండ్ ఇక హరి గురించి చెప్పాలి అని అంటే, ఆయన ఎప్పుడు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్, లోపల ఉండడు ఎప్పుడు, ముందుకు ఎప్పుడు కనిపించడు. అండ్ హీస్ బీన్ అ వెరీ 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 బిగ్ పిల్లర్ ఫర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ యాజ్ అ బ్యానర్. అంటే తన గురించి ఎంత ఎంత చెప్పినా సరిపోదు, చాలా మందికి తెలీదు
తెలియకుండా పాపం హరిని అపార్థం చేసేసుకుంటుంటారు చాలామంది. సరే అపార్థం చేసుకునేటికి నేను ఇప్పుడు కరెక్ట్గా క్లారిటీ ఇచ్చి లేదురా ఇలా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నువ్వేమనుకుంటే అనుకో. బట్ ఐ నో వాట్ హరి ఇస్, ఐ నో హౌ హరి ఇస్ ఇంపార్టెంట్ ఫర్ బ్యానర్ అండ్ ఐ నో హౌ ఇంపార్టెంట్ హరి ఇస్ ఫర్ దేవరా. సో వాక్కునేవాళ్ళు వాక్కునే ఉంటారు, నేను పెద్ద దాని గురించి వాళ్ళకి ఏమి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అండ్ ద ప్రెజెంటర్ మన కళ్యాణ్ రామ్ గారు, యువర్ బ్రదర్. మా కళ్యాణ్ అన్న ఫస్ట్ కథ విన్నాడండి, ఇంకంత మళ్ళీ కనిపించలేదు మాకు. అవునా? తర్వాత ఫైనల్గా సినిమా చూశారు మా అందరికీ, అసలు ఇంకా భయంకరమైన నమ్మకం వచ్చింది ఆయన చూసిన తర్వాత. ఇంకా ఆయన చూసిన దగ్గర నుంచి ఇంకా ఒకటే మాట, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి నాగవంశీకి ఫోన్ చేసి, వంశీ రాసి పెట్టుకో బ్లాక్ బస్టర్, ఆయన ఇద్దరికే చెప్పాడు, అడిగినోడికి అడగనోడికి. ఓకే, అడిగినోడికే అక్కడ చెప్పాడు, అడగనోడికి ఫోన్ చేసి మరి చెప్పారు ఆయన. నేను ఫోన్ చేసి అన్న ఎలా ఉందన్న, ఎలా ఉందంటే నానా బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకో, బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకో, బ్లాక్ బస్టర్. ఇంకా ఆయన ఇంకా ఒకటే లూప్లో ఉన్నారు ఆయన. ఆ రాత్రి శివ టెన్షన్ ఉంటే పట్టేసుకుని, మీకు అసలు తెలియదు ఎలాంటి సినిమా తీశారో అని. అంతే వదల అసలు పట్టుకుని అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఐ కెన్ ఫీల్ దాట్. సో మాకు ఫస్ట్ టైం కథ విన్నప్పుడు ఆయనకు ఉండే డౌట్లు కొన్ని ఉండింది, అవి అడ్రస్ చేసాము. తర్వాత విని సా ద మూవీ అండ్ ఈ అప్పటికి నేను 5 సార్లు ఆయన, నేను 4 సార్లు ఆయన 5 సార్లు చూసాం. ఇది విత్ 10 మ్యూజిక్, అది వితౌట్ మ్యూజిక్ అయితే ఆయన 10 సార్లు నేను 10 సార్లు చూసాం, డబుల్ పాజిటివ్ని. బట్ ఇంకా అసలు ఆయన చూసిన తర్వాత మాకు నమ్మకం బాగా పెరిగింది, బికాస్ హి వాజ్ అ ఫ్రెష్ ఆడియన్స్. ఆ మ్యూజిక్తో పాటు వినే ఆడియన్స్ లో ఫస్ట్ ఫ్రెష్ ఆడియన్స్ ఆయనే. సో రియాక్షన్ వాజ్ వెరీ, మాకు బలం ఇంకా ఇంకొంచెం రెండింతలు అయ్యేలాగా తోడ్పడింది. అండ్ మేబీ ఈ హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో ఆయన్ని కొన్నిసార్లు చూసాం మేము ఇలా, ఆయన జుట్టు పెంచుకునే ఉన్నారు ఈ మధ్య, అసలు చిన్న జుట్టు కనిపించట్లేదు. సో సమ్వేర్ ఆ సిమిలారిటీస్ కనిపించాయి ఇక్కడ. ఎన్టీఆర్ అండ్ షార్క్ సీక్వెన్స్, యానిమల్స్ ఆఫ్టర్ వాచింగ్ ద బాండ్ విత్ ఎన్టీఆర్ అండ్ షార్క్ అంట. అంటే మన ఆర్ఆర్ఆర్ లో పెద్ద లారీతో దిగాం కదా, అందుకని. ఇంకా చాలా ఉన్నాయి, యూ మస్ట్ హావ్ సీన్ ఫ్యూ ఆఫ్ ద మీమ్స్. అదే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ అలాగే మనకి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగాల్సి ఉండింది, అనివార్య కారణాల వల్ల జరగలేదు. దేర్ వర్ సో మెనీ పీపుల్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం. నేను చాలా మందిని కలిశాను, బికాస్ నేను కూడా అక్కడే నోవటల్లోనే కూర్చొని ఉన్నాను చాలాసేపు. అండ్ ఐ వాజ్ ఆల్సో హోపింగ్ దట్ అరే జరగాలి 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 అని, బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్. ఈ రోజు ఐ థింక్ ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్ మీరు వచ్చి మాట్లాడడం. బట్ నేను అందుకే ఆ రోజు ఐ రిలీజ్ ద వీడియో. నాకు అభిమానులకి నన్ను చూడడం కంటే నాకు వాళ్ళని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే నేను రియల్లీ వాంటెడ్ టు షేర్ అ లాట్ జర్నీ ఆఫ్ దేవరా. మామూలుగా ఎక్కడోకక్కడ నేను అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్కి వెళ్ళి కలవడమే తప్ప నా చిత్రం ఈవెంట్కి కలవకపోవడం ఒక పెద్ద ఇది. దాని తర్వాత ఈ దేవి నవరాత్రులు అవ్వడం, వి వాంట్ టు యాక్చువల్లీ డూ అ బిగ్ సక్సెస్ మీట్. నేను చాలా అడమెంట్ గా ఉన్నాను ఆ విషయంలో, నాకేం చేస్తారో తెలియదు. మా అభిమానులతో వీల్ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ అట్ ఎనీ కాస్ట్. నాకు నాకు వెలితిగా ఉండిపోతుంది, అసలు ఇదేం లాజిక్, చండాలంగా ఉంది. నేను కలవాల్సిందే వాళ్ళతో, పెద్ద సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిందే, సక్సెస్ మీట్ పెట్టాల్సిందే. అంటే దేవి నవరాత్రులు ఉండడం వల్ల రెండు స్టేట్స్లో అవుట్డోర్ ఈవెంట్స్కి పర్మిషన్స్ ఇవ్వడం కష్టమైంది, అండ్ ఇండోర్ లో పెట్టడం ఆల్రెడీ పెడితే ఏమవుతుందో చూసాము. సో వి డోంట్ వాంట్ టు టేక్ దట్ అవుట్డోర్ ఈవెంట్స్ కూడా చూసామండి మేము, అప్పటి నుంచి ఉన్నాం కదా మేము, నిమ్మకూర ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది మాకు. అదే అందుకనే కానీ, బట్ నేను తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినట్టు మాట్లాడతాను కానీ, బట్ వెన్ దేవరా రిలీజ్డ్ అంటే నేను ఎప్పుడు చెప్తాను, అంటే ఎప్పుడు విడదీయలేని బంధం ఇది సుమాసం. అంటే ఇప్పుడు నేను ఎక్కడ, నేను ఎలా, నా జర్నీ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి, కలిసి ఈరోజు అంటే లిటరల్గా నన్ను మోశారు. 24 సంవత్సరాలు ఇండస్ట్రీలో మోశారు. అండ్ దేవరకి అసలు ఇంకా ఇంకంత ఇంత కాదు, వాళ్ళు మోసినంత దీన్ని ఇక బహుశా ఇంకా ఇట్ కెన్ నెవర్ బీ రీపేడ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అభిమాన్ సోదరులందరికీ. మీతో డైరెక్ట్గా ఈ మాట చెప్పలేకపోతున్నాను, బట్ మీరు ఈ దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి, నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి, ఇది ఎప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో, అలా
వడ్డీకి వడ్డీ వడ్డీ అవుతూ ఉంటుంది. బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను. బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పుడొకటి చెప్తాను, మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత. నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను. ఈ మూవీని భారీ విజయం చేసినందుకు, మాకు మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు ఆజన్మంతో రుణపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ డబుల్ ఉత్సాహంతో దేవరా 2లో కలవబోతూ ఉన్నాము. ఎందుకంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకి తెలియాలి అంటే. అండ్ టు బిఫోర్ ఐ జస్ట్ వైండ్ అప్, మన జాన్వీ గురించి ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారి కాంబినేషన్లో సినిమా చూసాము. అండ్ ఇప్పుడు మళ్ళీ తారక్ అండ్ జాన్వీ శ్రీదేవి గారి కూతురు కాంబినేషన్ అంటే ఇట్ వాజ్ బ్యూటిఫుల్ విజువల్ టు సీ ఆన్ ద స్క్రీన్. అండ్ షీ ఆల్సో పర్ఫార్మ్డ్ సో వెరీ వెల్. తన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలవాలనుకున్నారు చాలా మంది తనని కూడా, బికాస్ దట్ వాజ్ హర్ ఫస్ట్ తెలుగు పాపం ఈవెంట్. తనకు కూడా బాంబేలో కలిసినా చిన్న కలిసినా ఇక్కడ కలవటం ఇంపార్టెంట్. ఎందుకో తను ఒక చిన్న తెలుగు ఆవిడలాగా ఫీల్ అవుతారు. బట్ షీ మిస్ దాట్. జాన్వీ రోల్ కూడా చాలా కొంతమంది అనుకున్నారు అదేంటి చాలా తక్కువ ఉంది అని, ఉన్న స్పేస్ లో తక్కువ ఉంది. దేవరా 2 చూసినప్పుడు మీకు అర్థమవుతుంది జాన్వీ అండ్ వరా, ఐ మీన్ తంగం అండ్ వరా లవ్ స్టోరీ కేవలం అదే కాదు, ఇంకా చాలా డీపర్ లవ్ స్టోరీ ఉంది. దేవరా 2. ఓకే, విత్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ఈ ఇంటర్వ్యూని వైండ్ అప్ చేస్తూ ఉన్నాము. అండ్ మీ పిల్లల రియాక్షన్ ఏంటి సినిమా? మీ పిల్లల రియాక్షన్? వాళ్ళు ప్రస్తుతానికి ఏ సినిమా బాగుందనే లెవెల్ నా సినిమా కాదు, ఏ సినిమా బాగుంటుంది. సో నాకు అంత చాలా ఇష్టం, అదే అంత ప్లెయిన్ గా మనం ఉండలేకపోతున్నాం. ఎగ్జాక్ట్లీ, మనకి సినిమాని చూసినప్పుడు బోల్డ్ క్యాల్కులేషన్స్ పెట్టుకొని మనమే కాదు, బేసిక్ గా నేనే కాదు చాలా మంది ఫస్ట్ అసలు ఏమో తెలియకుండా బాగాలేదు అనేటం బాగా అలవాటు అయిపోయింది. మనకు తెలియ చాలా నెగిటివ్ అయిపోయాం మనం లైఫ్ లో. అవును, నాకు అభయని భార్గవ్ సినిమా చూస్తూ ఉంటే ఇప్పుడు ఇందాక ఒక మీమ్ చూపించి ఆ పిల్ల ఉంది ఆ చిన్న పాప ఆ అనంద్ అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూసేప్పుడు మనం? ఇక్కడ మొదలైందని అక్కడ మొదలైందని ఇక్కడ మొదలైందని ప్రతి సినిమాని మనం అందరూ పెద్ద తూకాలు వేసేసుకొని మనం తూకాలు ఇన్స్పెక్టర్ లాగా మనం ప్రతి దాన్ని జడ్జ్ చేసేయడమే. సో అభయ భార్గవ్ ఏ సినిమా, నా సినిమాని కాదు, ఏ సినిమా చూసినా అలకి తెగ నచ్చేస్తుంది. ఇప్పుడు ప్రణతి ఉంటుంది, ప్రణతి ఈజ్ ఆల్సో లైక్ దట్, తను ఏ సినిమా నచ్చేస్తుంది. సో అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూడడానికి? బట్ సర్లే, మన ఎక్స్పోజర్స్ అట్లున్నాయి ఇప్పుడు. ఐ నో, అంటే మేబీ ఎవ్రీథింగ్ ఇస్ అ సైకిల్ తారక్, అన్ని వెనక్కి రావాల్సిందే కాబట్టి. నాకు తెలుసు అంటే ఏదైనా పరాకాష్ఠకి వెళ్ళి కరెక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది. ఎగ్జాక్ట్. సో బహుశా ఇది కూడా వెళ్ళి పరాకాష్ఠకి చేరింది అనుకుంటున్నాను, కరెక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది అంట. తప్పకుండా తిరిగి వస్తుంది. అండ్ మోస్ట్లీ అందరూ పియర్ ప్రెషర్స్ కి లోన్ అయ్యి వాడు బాగుంది అంటే మనం కూడా బాగుంది అనాలి, వాడు బాగాలేదంటే మనం కూడా బాగాలేదని చెప్పాలి అని ఇండిపెండెంట్ ఆలోచనలు అన్ని పక్కన పెట్టేస్తున్నారు. సో దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, వి సీ దట్ కైండ్ ఆఫ్ మాబ్ మెంటాలిటీ ఇన్ డిజిటల్ స్పేస్ కూడా అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐ విష్ దట్ త్వరలోనే అదంతా పోయి ఆ కరెక్షన్ జరగాలి అని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమాల విషయంలో మాత్రమే కాదు, మామూలుగా సమాజంలో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెరీ హ్యాపీ టు సీ యూ తారక్ అగైన్. అండ్ శివ గారు హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా. అండ్ మొత్తం టీం అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఈ రోజు మీరిద్దరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, టీం మొత్తం ఎవరెవరైతే కష్టపడ్డారో ఈ సినిమా కోసం, ఐ థింక్ వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, మనం అంటే ఆ సక్సెస్ ఫంక్షన్ లో కాదు, ప్రీ రిలీజ్ లో కాదు, ఎక్కడో అక్కడ ఒక ఈవెంట్, ఒక అవుట్లెట్ ఉండాలి కదా. సో దిస్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.